ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిసరతేవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం, అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవతా సంబంధించింది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి। అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి। నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి, అసలు ఏ ఏ విధాలుగా చేసుకోవాలి, ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా, రాశి తెలిస్తే రాశి, లగ్నం తెలిస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది, ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం। వృషభ లగ్నము వృషభ రాశి, మీకు ఇప్పుడున్నటువంటి గోచారంలో రాహుకేతువులకి అన్ని కాలసర్ప యోగంలో పడుతూ, అంటే గురువు కూడా వక్రించాడు కాబట్టి పడుతూ ఉన్నటువంటి స్థితికి మీరు ఏం చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, ఆన్లైన్లో చేసే వ్యాపారాలు, షేర్ మార్కెట్ కాదండి, బాగా అర్థం చేసుకుని, ఆన్లైన్లో చేసే ఎనీ వ్యాపారాలు యోగిస్తాయి। అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఆలోచనలు అంటే ఒక ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయం, ఏదైనా ఒక ఆలోచన, ఫ్రెండ్స్ విషయము, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయము, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, రాజకీయ సంబంధించిన విషయాలు దెబ్బపడుతుంది వృషభం వారికి, కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి। ఈ సంవత్సరంన్నర పాటు పనికొచ్చేది చెప్తున్నాను నేను మీకు। అయితే ఈ సంవత్సరంన్నర కూడా మీరు పితృదేవతలకి ఏం చేస్తే బాగుంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళు అంటే గంగా, మనకి నదులు ఉంటాయి, నదుల దగ్గరికి వెళ్ళి అక్కడ చేయండి ఒకటి। రెండవది ఏమిటి అంటే, బియ్యము, తెల్లటి పదార్థాలు, తెల్లటి వస్త్రాలు, పాలు, పెరుగు, తెల్లటి పుష్పాలు, అదేవిధంగా చూసుకున్నట్లు తెల్లగా ఉండేటువంటిది ఏదైనా సరే వారి పేరు మీద దానం ఇవ్వండి। వస్త్రం దగ్గర నుంచి, పుష్పాల దగ్గర నుంచి, బియ్యము దగ్గర నుంచి, పిండి దగ్గర నుంచి ఇవ్వవచ్చు, అది కూడా సోమవారం పూట ఇవ్వండి। అమావాస్య నాడు ఇచ్చేటువంటి పితృదేవతా తర్పణాలు, పితృదేవతా సంబంధించి చేయడం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్, అది మీకు ఖచ్చితంగా యోగిస్తుంది, దానికి సంబంధం లేదు, ఇది మీ లగ్నానికి కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాను। దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, అనవసరంగా స్త్రీలతో వచ్చేటువంటి గొడవలు తగ్గుతాయి, లేదా అత్తగారితోనో మదర్తోనో లేదా మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ తగ్గుతుంది, మానసికంగా ఆందోళన ఉంటుంది చూసారా మనకి, ఆ మానసిక ఆందోళన పూర్తిగా తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి। అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఈ రాహుకేతువులు ఉన్న స్థితి ఇలా ఉంది కాబట్టి ఈ దానం ఇవ్వడం ద్వారా మీరు తీసుకునే నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు కాకుండా పాజిటివ్గా ఆ యొక్క నిర్ణయాలు మీకు పాజిటివ్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి। ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో, పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాశి తెలుసండి అన్నప్పుడు, మరి లగ్నము రాశి తెలియని వాళ్ళు ఏమిటి, సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకు శాస్త్రాల్లో ఏంటంటే, మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం, ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే। కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంన్నర పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి ఒకటి। రెండవది, మీకు స్వయం పాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు, ఇవ్వలేకపోతున్నారు, అప్పుడు ఏమిటి పరిస్థితి, ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతోని మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా, రెండవది। ఇక మూడవది ఏమిటంటే,
కొంతమంది ఏమండి నేను స్వయంపాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నప్పుడేమిటి, నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమని మొదలవచ్చు. మూడవది, అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా, దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు, కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము, పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృకార్యాలు కావచ్చు, దేవతా కార్యాలు కావచ్చు, కాపాడుతూ ఉంటాయి. అది ఏ రకాలుగా, గోసేవ చేయడం ద్వారా, గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడం ద్వారా, ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా, అంటే మీ డొనేషను, మీ యొక్క సహకారము, మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా. మూడవది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు, మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే, దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు, రాహువు మీనంలోని, కేతువు కన్యలో ఉన్నందుకు, ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాశి అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేతువు, బికాజ్ ఆఫ్ కేతువు ధనస్సులో ఉన్నాడు, రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు, మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది. అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు, అంటే గణపతిని, చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి, కాసేపు అమ్మవారిని, కాసేపు స్కందుడిని తలుచుకొని నిద్ర లేవండి. దాంతోపాటు ఈ సంవత్సరంన్నర పాటు, అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి, సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఓం పితృదేవత ఏ నమః అనుకోండి చాలు. వారి పేరు మీద ఏదైనా దానం చేయడం, పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద బాబు ఉంటుంది, తిండి లేని వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, వారికి ఇవ్వండి పర్వాలేదు. ఒక బట్టో, ఒక అన్నం ప్యాకెట్టో, ఒక నీళ్ళ బాటిలో, లేదా ఒక పాల ప్యాకెట్టో ఏదైనా ఇవ్వండి. ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి, పితృలకు అందుతుంది. ఇలా చేయండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము, ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది, ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా, మాయాకారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు, అంటే వాళ్ళు ఏమీ శత్రువులను కాదు, ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు అవి చేస్తున్నాయి. కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.